వెల్కమ్ టు అవర్ ఛానల్ కూల్ కో సిస్టర్స్. ఇప్పుడు అందరికీ కామన్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ అండి. నాకు ముందు హెయిర్ చాలా బాగుండేది, కానీ ఒక 5 మంత్స్ బ్యాక్ హెయిర్ బాగా ఊడిపోయేది. తర్వాత ఫేస్ అంతా పెంపుల్స్ వచ్చినాయి. నాకు అంతకుముందు పెంపుల్స్ అక్కడక్కడ ఒకటి వచ్చేది, అంతేగాని ఫేస్ నిండా వచ్చేవి కాదు. కానీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత ఫేస్ మొత్తం చీక్స్ దగ్గర ఫోర్ హెడ్ పైన చాలా పెంపుల్స్ వచ్చినాయి, కానీ అవి బాగా నొప్పి వచ్చేవి. నేను పెంపుల్స్ అనుకోలేదు, ఏదో స్కిన్ ఎలర్జీ వచ్చిందేమో అని డాక్టర్ చూపించుకున్నాను. అప్పుడు డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు ఆ స్కిన్ ఎలర్జీ డాండ్రఫ్ వల్ల వచ్చిందని. సో డాండ్రఫ్ తగ్గడానికి నేను చాలా హెయిర్ ప్యాక్స్ అలాగే షాంపూలు కూడా ట్రై చేశానండి, కానీ దేనికి తగ్గలేదు. అలాగే నేను ఇంట్లో హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉండగా ఒక హెయిర్ ప్యాక్ కి బాగా తగ్గినట్టు అనిపించింది. దాన్ని నేను 2-3 సార్లు ట్రై చేశాను, దానివల్ల నాకు హెయిర్ ఫాల్ తగ్గింది అలాగే డాండ్రఫ్ కూడా తగ్గింది, దాంతోపాటు పింపుల్స్ కూడా పోయినాయి అండి. ఇప్పుడు అదే హెయిర్ ప్యాక్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ని ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు వేపాకులు తీసుకోవాలండి. వేపాకుల్లో ఉండే యాంటీసెప్టిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వలన స్కాల్ప్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అలాగే స్కాల్ప్ డ్రైనెస్ని, దురద, చుండ్రు వీటిని బాగా కంట్రోల్ చేస్తుందండి. అలాగే హెయిర్కి కండిషనర్లా కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ 1 కప్పు కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ బీటా కెరోటిన్ ఉంటుందండి. దానివలన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుందండి. 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు డాండ్రఫ్ని కంట్రోల్ చేసి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే హెయిర్ సాఫ్ట్గా అవుతుంది. డాండ్రఫ్ కానీ బాగా ఎక్కువగా ఉంటే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకున్నా కర్పూరాన్ని కంపల్సరిగా వేసుకుంటుంటానండి, ఎందుకంటే నాకు తలలో వేడి లాగి చల్లగా ఉంటుంది కర్పూరం వేసుకుంటే. ఎవరికైనా స్కిన్ ఎలర్జీ, ఐ ఎలర్జీ ఉంటే కర్పూరాన్ని స్కిప్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని హెయిర్ని చిన్న చిన్న పాయలుగా విడదీసి స్కాల్ప్ మొత్తం అప్లై చేసి హెయిర్కి కూడా అప్లై చేసుకోవాలండి. హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ పాటు హెయిర్ ప్యాక్ని ఉంచుకోవాలండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు వీక్లో 5 టైమ్స్ హెడ్ బాత్ చేయాలంటండి. ఒకవేళ ఆయిల్ అప్లై చేసినా నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయాలంటండి, లేకపోతే ఆయిల్ వల్ల డాండ్రఫ్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయంట, అది నాకు డాక్టర్ గారు చెప్పారండి. 30 మినిట్స్ తర్వాత స్కాల్ప్ని 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసేయండి.